అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మార్నింగ్ 6:30 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు నేను చేసుకున్న పనులన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చేసిన పనులు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి నేను 1000 లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో నేను అడిగినందుకు మీరందరూ వీడియోని చక్కగా లైక్ చేస్తున్నారండి. అంటే ఒక 4-5 వీడియోస్ నుంచి అలా లైక్ చేసే వాళ్ళందరికీ నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ప్రతి కామెంట్, ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అవును, ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్ స్వాతి గారి పాప సాయిని దీది బర్త్డే అండి. మీరందరూ ఆ పాపకి బర్త్డే విషెస్ని తెలియజేసి నెక్స్ట్ మన వీడియో చూసేయండి. అంతకంటే ముందుగా అమ్మ సాయినిది హ్యాపీ బర్త్డే టు యూ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇక నెక్స్ట్ మన పనుల్లోకి వచ్చేస్తే, ఈరోజు మార్నింగ్ ఎందుకు బయటకు వెళ్ళి అలా కొద్దిగా వాకింగ్ చేయాలి అనిపించింది. ఈరోజు సండేనే కాబట్టి పనులు కూడా పెద్దగా, అంటే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే పని లేదు కదా, కొద్దిగా ఫ్రీగానే ఉంటుంది. ఇక బయట మొత్తం క్లీన్ చేసేసి లోపటే ఇల్లు కూడా నీట్గా సర్దేసుకొని ఇల్లంతా ఊడ్ చేసి, అంటే బయట నుంచి రాని ఇంట్లో పనేమీ లేకుండా ముందు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని, అంటే మార్నింగ్ 6:30 వరకు చేసుకోవాల్సిన పనులు కంప్లీట్ చేసుకొని ఇక నేను బయటకు వెళ్ళామండి. మార్నింగే చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ బయటికి వెళ్ళి వాకింగ్ చేయాలి అనిపించింది. ఇక మేము వెళ్ళి వచ్చేటప్పుడు రోడ్ సైడ్న అక్కడ పపాయస్ కనిపించాయండి, బాగున్నాయి, అవి కొన్ని తీసుకొని, అలానే ఈరోజు సండే కదా చికెన్ అను ప్రాన్స్ తీసుకొని వచ్చేసాము ఇంకా ఇంటికి. ఇక తెచ్చినవి కిచెన్లో పెట్టేసి ఇవి ఇక్కడ పిల్లలు లేపి వాళ్ళని బ్రష్ చేసుకొని స్నానం చేయమని చెప్పేసి, అంటే నేను బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలు పడుకున్నారని చెప్పి ఒక్క రూమే సర్దలేదండి. ఇంకా వాళ్ళు రెడీ అయ్యేలోపు ఈ రూమ్ కూడా నీట్గా క్లీన్ చేసేద్దాం అనుకుని ఇప్పుడు స్టార్ట్ చేశాను. అన్నట్టు మండే టు సాటర్డే ఈ టైం చాలా చాలా బిజీగా ఉంటారు కదా ఇంట్లో ఎవరికి వాళ్ళు, పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్తూ, ఇంట్లో జాబ్కి బయటకు వెళ్ళే వాళ్ళు బయటకు వెళ్తూ, ఇంట్లో మనలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మనం ఇంట్లో పనులతో బిజీగా ఉంటాం. నిజంగా చెప్పాలి అంటే 24 అవర్స్లో ఒక 2 అవర్స్ కూడా ఫ్యామిలీ మొత్తం ఒకచోట కూర్చొని మాట్లాడుకోవడానికి కానీ, ఒకచోట కూర్చొని ఏదన్నా ఎంజాయ్ చేయడానికి కానీ అసలు టైం అనేది ఉండదు కదా. అలాంటి టైంని స్పెండ్ చేయడానికి ఈ సండే ఒక్కటే అలాంటి ఛాన్స్ మనకి ఇస్తుందండి. ఆ ఛాన్స్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. నాకెందుకు ఈరోజు మార్నింగ్ మాత్రం 6:30 ఆ టైంలో బయట వాతావరణం చూసినా సరే చక్కగా చల్లగా ఉంది, బయటికి వెళ్దాము అనిపించేసి ఇక మేము ఇద్దరం బయటికి వెళ్ళేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వాకింగ్ చేసేసి వచ్చేటప్పుడు కావాల్సినవి, అంటే ఈరోజు కావాల్సినవి ఇంటికి తీసుకుని వచ్చేసాము. వచ్చిన తర్వాత ఓ మంచి కాఫీ తాగి ముందు బయట కూడా ముగ్గు వేసేసుకొని ఇక ఈ రూమ్లోకి వచ్చేసి ఈ రూమ్ మొత్తం నీట్గా సర్దేస్తున్నాను. నేను మార్నింగ్ లేవగానే చేసే ఫస్ట్ పని ఏంటి అంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటువంటి. ఈరోజైతే కనుక వేయలేదు, ఎట్లాగో ఇప్పుడు ఈ బెడ్షీట్ కూడా మార్చా కదా, ఇది కూడా వాషింగ్ మిషన్లో వేసేసి ఇక నెక్స్ట్ పని అనేది స్టార్ట్ చేస్తాను. తెచ్చిన రొయ్యలు మాత్రం ఒక 10-12 సార్లు మాత్రం శుభ్రంగా కడిగాను, అలా కడిగితేనే ఆ రొయ్యల వాసన అనేది పోతుందండి. తర్వాత చికెన్ కూడా శుభ్రంగా కడిగేసేసి రొయ్యల కూరకు కావాల్సిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే కనుక డ్రై ఫ్రూట్స్ అంటే ఈ బాదం పప్పులు అలానే జీడిపప్పు ఈ రెండు తెచ్చిన దగ్గర నుంచి కవర్లోనే ఉంచేసేసి వాడేస్తున్నాను. అంటే బయట ఎండ్ వస్తే అవి శుభ్రంగా ఎండిన తర్వాత ఒక బాక్స్లో పోసేసి నేను ఒక కబోర్డ్స్లో పెట్టేసుకుంటాను. కానీ ఈ వర్షాల వల్ల ఎండ కూడా సరిగ్గా రావట్లేదు కదా, ఈరోజే చక్కగా ఎండ వస్తుంది. ఇక వీటిని అంటే జీడిపప్పు, బాదం ఈ రెండింటిని ఎండలో పెట్టేసేసి వీటిని ఒక అంటే ఒక 2 or 3 అవర్స్ బాగా ఎండలో ఎండిన తర్వాత ఇక బాక్సెస్లో పోసి పెట్టేసుకుంటాను. వీటితో పాటు కొబ్బరి చిప్పులు ఉన్నాయండి, అవి కూడా అంతే, దాదాపు ఒక 5 or 6 ఉన్నాయి. అవి ఫ్రిడ్జ్లో పెట్టాను, అలా డ్రై అయిపోయి ఉన్నాయి. కానీ కొబ్బరి చిప్పులు ఎండాలంటే బయట ఎండ రావట్లేదు కదా, ఇంకా ఈరోజు వీటితో పాటు కొబ్బరి చిప్పులను కూడా ఎండ పెట్టేస్తున్నాను. ఈరోజంతా కొబ్బరి చిప్పలు ఎండిన తర్వాత చిప్పల వెనకాల ఉండే బ్లాక్ లేయర్ మొత్తాన్ని తీసేసి ఈ వీటిని శుభ్రంగా తురిమేసి ఎండలో ఎండబెట్టేస్తానండి. అలా ఎండబెట్టిన ఎండ కొబ్బరిని ఫ్రైస్లో కానీ లేదా కొబ్బరి పొడికి కానీ నేను యూజ్ చేస్తాను. ఎక్కువగా బయటైతే కనుక కొబ్బరి పొడి ఇంతవరకు నేనైతే కొల్లేదు, ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇక సండే వచ్చిందంటే ఓన్లీ వంట చేయడానికే టైం మొత్తం సరిపోతుందండి. టిఫిన్లు వేసి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎవరు వరుసగా వచ్చేసేసి టిఫిన్ తినలేదు. ఇంట్లో ఉన్న ముగ్గురికి కూడా దాదాపు 10 to 15 మినిట్స్ టైం పట్టిందండి ఒక్కొక్కళ్ళు టిఫిన్ చేయడానికి. ఇంకా లాస్ట్గా వాళ్ళకి టిఫిన్ వేసి ఇచ్చేసిన తర్వాత
ఇందాక రొయ్యల్ని శుభ్రంగా కడిగి పెట్టా కదా, ఆ రొయ్యల్లో కొద్దిగా అంటే నీళ్ళు పంపేసేసి పసుపు సాల్ట్ వేసి పొయ్యి మీద పెట్టేస్తే కనుక వాటి నుంచి వచ్చే నీళ్ళతోనే శుభ్రంగా ఉడికిపోయి ఇలా అయిపోతాయి రొయ్యలు. ఆ రొయ్యల్ని పక్కన పెట్టేసుకొని బియ్యం కూడా కడిగేసానండి. ఇప్పుడు బియ్యం స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు రొయ్యల కర్రీ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇప్పుడు రొయ్యల కర్రీ నేను చెప్పినట్టుగా ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందు రొయ్యల్ని ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లికాడ ముక్కలు ఇవన్నీ వేసేసి దీంట్లో కొద్దిగా సాల్ట్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత దీంట్లో దాల్చిన చెక్క, లవంగాలు, వెల్లుల్లి, అల్లం, గసగసాలు, ధనియాలు ఈ మొత్తం వేసిన పేస్ట్ని అంటే ఈ మొత్తం వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ని దీంట్లో వేసేసి ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఇక మూత పెట్టేసేయండి. ఇప్పుడు నేను చెప్పినవి మొత్తం వేసి అవన్నీ మగ్గిన తర్వాత దాంట్లో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు బ్యాలెన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసేయండి. ఇక ఇవే చక్కగా మగ్గుతూ ఉంటాయి. ఇవి మగ్గిన తర్వాత నేను ఇందాక అంటే ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి రెడీ చేసి పెట్టుకున్నా కదా రొయ్యల్ని, ఆ రొయ్యల్ని దీంట్లో కలిపేసుకోవటమేనండి. ప్రస్తుతానికి ఇప్పుడైతే కనుక ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ అయితే కనుక మగ్గుతున్నాయి. పక్కన రైస్ పెట్టా కదా, అవి కూడా అత్యవసర పోసి పెట్టేశానని అంటే ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్లు పోసి పెట్టేశాను. గంజాయి వార్చక్కర్లేదు, చక్కగా అన్నం కూడా అయిపోతుంది. ఈలోపు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి. ఇందాక ముందుగానే ప్రిపేర్ చేసుకున్న రొయ్యలు మాత్రం ఇప్పుడు దీంట్లో కలిపేసేసి కొద్దిగా కారం అంటే ఎంత కారం పడుతుందో అంత కారం వేసి ఒకసారి కలిపేసుకొని దీనికి తగినంతగా నీళ్లు పోసేసి మాత్రం ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. స్టవ్ను మాత్రం సిమ్లో పెట్టుకుంటే కనుక ఇప్పుడు ఈ లోపల కూర మొత్తం చక్కగా మగ్గి ఆయిల్ మొత్తం పైకి వచ్చేదాకా వెయిట్ చేయాలండి. ఈలోపు రైస్ కూడా అయిపోయింది, ఇప్పుడైతే కనుక మూత పెట్టి ఉంచేస్తున్నాను. ఆయిల్ మొత్తం పైకి వచ్చాక ఇక కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే. మార్నింగ్ నుంచి ఆయన గిన్నెలు మొత్తం సింక్లో అలానే ఉంచానండి. ఒక పక్క కూర అవుతూ ఉంది, ఒక పక్కన ఈ గిన్నెలు కూడా కడిగేసి స్టాండ్లో పెట్టేశాను. లాస్ట్గా ఆయిల్ కూడా కొద్దిగా పైకి వచ్చింది కదా, ఇప్పుడు కొత్తిమీర వేసేసి ఇంకొకసారి కలిపేసి కొద్దిగా గరం మసాలా చల్లేసేసి మూత పెట్టేస్తాను. ఈ కూర మొత్తం దగ్గరికి వచ్చి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా, స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. నేను వండేది ఈ మట్టి పాత్రలో కాబట్టి హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అందుకని స్టవ్ను మాత్రం బాగా సిమ్లో పెట్టేసుకొని ఇక మూత పెట్టేస్తున్నాను. ఒక 10 to 15 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాను. కర్రీ చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వంట పని అయితే కనుక అయిపోయింది. మార్నింగ్ నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసాయి కదా, అవి కూడా శుభ్రంగా ఆరిపోయినాయి. ఇప్పుడు ఆ బట్టలు మొత్తాన్ని ఫోల్డ్ చేసేసి ఎవరి కబోర్డ్స్లో వాళ్ళకి పెట్టేస్తాను. అన్నట్టు ఇప్పటి వరకు వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. వీడియో మీకు నచ్చిందే అని అడుగుతున్నాను. ఇక నెక్స్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది అంటే కొంతమంది ఏమో నేను చేసే ఇంటి పనులు నచ్చి మాకు ఈ వీడియోస్ పోస్ట్ చేయండి అక్క అని అడుగుతున్నారు. కొంతమంది ఏమో ఏవైనా మనీకి సంబంధించినవి కానీ ఇంకేమైనా యూజ్ఫుల్ వీడియోస్ పెట్టండి అక్క అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. అవ్వటానికి ఒకే ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే వాళ్ళ టేస్ట్లు మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా. మీ అందరికీ నచ్చే వీడియోసే నేను పోస్ట్ చేద్దామా అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చే విధంగానే నేను ట్రై చేస్తాను. ఇలా డైలీ చేసుకునే పనులైతే కనుక పనులు చేసుకుంటూ వీడియోస్ తీయటం కొద్దిగా కష్టమా అనిపించినా కానీ అంత కష్టం కాదు. కానీ ఇంకా మిగతా వీడియోస్ ఏవైనా సరే క్రియేట్ చేసుకొని చేయాల్సిన వీడియోసే కాబట్టి అంటే ఈ పనులన్నీ చేసుకొని ఆ వీడియోస్ చేయడానికి ఇంట్లో అంత టైం ఉండదండి. అప్పటికి నేను మంత్లీ 1 లేదా 2 వీడియోస్ అలాంటివి కూడా పోస్ట్ చేస్తున్నాను. మీరందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చే వీడియోసే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనా? ఇక ఇప్పటివరకు అయితే కనుక ఫోల్డ్ చేసిన బట్టలన్నీ ఎవరి కబోర్డ్స్లో వాళ్ళకి పెట్టేస్తున్నాను. ఎలాగో టైం కూడా 12:30 లేదా 1 అవుతుంది అనుకుంటా. ఇక ఈ పనులు అయిపోయిన తర్వాత ఇక మేమందరం భోజనం చేద్దాం అనుకుంటున్నాను. కానీ కరెక్ట్గా భోజనాలు పెట్టేనా అన్న టైంలో కూరలు ఏంటి అని అడిగి ఆ టైంలో అంటే రొయ్యలు కూర చేసాయి కదా, దాంట్లో సాంబార్ ఉంటే బాగుంటాయి అని మాత్రం చివరిగా ఒక
మాట అనేసారు. మీ ఇంట్లో కూడా అలానే చెప్తారా, ఏదైనా కర్రీస్ చేస్తే మాత్రం ఈ కూర ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. కానీ మనల్ని ఆ టైంలో అడిగినా సరే మనకి విసుగనేది అని మాత్రం అనిపించదండి. ఇప్పుడు కుదరకపోయినా సరే సాయంత్రం చేద్దామని ఒక చిన్న థాట్ వస్తుంది కదా, నాకు కూడా అలానే. సరే ఇక ఇప్పటివరకైతే కనుక టైం అయిపోయింది కాబట్టి ఈవినింగ్ నేను సాంబార్ పెడదాము అనుకున్నాను ఈ మాట చెప్పేసేసి ఇక మేమైతే కనుక భోజనాలు అనేవి స్టార్ట్ చేసాము. ఇక భోజనం చేసేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం నేను యూట్యూబ్ వర్క్ చేసుకున్నాను. అదేంటంటే ఇందాక చెప్పాను చూసారా, కొన్ని వీడియోస్ క్రియేట్ చేసుకొని పోస్ట్ చేయాలి అని చెప్పేసి, అలాంటిదేనండి ఇది. అంటే ఇక్కడి నుంచి నన్ను చాలామంది, నేను మట్టి పాత్రల్లో వంట చేస్తూ ఉన్నా కదా, వాటి గురించి వాటి మెయింటెనెన్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పండి అక్క అని చెప్పి చాలామంది అడిగారు. వాటికి సంబంధించిన వీడియోస్ మొత్తం గ్యాదర్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మట్టి పాత్రలు కొన్న తర్వాత 24 అవర్స్ మాత్రం ఫుల్గా ఒక బకెట్లో నీళ్లు పోసేసి వీటిని నానబెట్టేసేయాలండి. 24 అవర్స్ తర్వాత వీటిలో నుంచి బయటికి తీసేసి ఆరబెట్టి, అంటే ఇవి మొత్తం శుభ్రంగా ఆరిన తర్వాతే వీటిలో మళ్ళీ చల్లనీళ్ళు పోసేసి ఇలా స్టవ్ మీద పెట్టేసేయాలి. ఇవి అంటే లోపల నీళ్లు బాగా వేడి అయిన తర్వాత దింపేసి ఆ నీళ్లు మొత్తం చల్లారేదాకా ఈ మట్టి పాత్రలు మాత్రం అలానే ఉంచేసేయాలండి. చల్లారిన తర్వాత నీళ్ళు మొత్తం వంపేసేసి దాంట్లో కొద్దిగా ఏదైనా విమ్ లిక్విడ్ కానీ ఇంకేదైనా సర్ఫ్ అలాంటిది వేసేసి శుభ్రంగా స్క్రబ్బర్తో కడిగేసేసి పక్కన పెట్టేసుకొని ఇక వంటకి యూజ్ చేసేసుకోవటమే. వీటిలో వంట చేయాలి అనుకున్నప్పుడు మాత్రం స్టవ్ మీద ఇవి ఖాళీగా పెట్టకూడదు. వీటిలో ఆయిల్ వేసే, అంటే మనం వండేవి ఏవైనా సరే ముందు వేసే స్టవ్ మీద పెట్టుకోవాలి. ఖాళీ గిన్నె మాత్రం అస్సలు స్టవ్ మీద పెట్టకూడదు. దీంట్లో వంట చేసేటప్పుడు స్టవ్ మాత్రం ఎప్పుడూ సిమ్లోనే పెట్టుకోండి. ఎందుకంటే ఈ మట్టి పాత్ర అనేది హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే కర్రీస్ ఎక్కువగా మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. కర్రీ అయిపోతుంది అని ఒక 10 లేదా 15 మినిట్స్ ముందే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే దానికున్న హీట్ వల్ల లోపల కర్రీ చక్కగా అయిపోయి ఉంటుందండి. లేదా మీరు స్టవ్ కన్నా ఆఫ్ చేసేసి లాస్ట్లో ఆఫ్ చేద్దాం అనుకుంటే కూర అనేది కొద్దిగా అడుగంటుతుంది. ఇక వీటిని క్లీన్ చేసుకునేది ఎలా అంటే, చెప్పాను కదా కొద్దిగా విమ్ లిక్విడ్ వేయండి, స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది, అసలు జిడ్డు కూడా ఉండదు. దీంట్లో వంట చేసుకోవటం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి. మనం నార్మల్గా చేసుకునే గిన్నెలు ఉంటాయి కదా, వాటిల్లో కంటే కూడా వీటిల్లోనే వంట అనేది తొందరగా అయిపోతుంది, గ్యాస్ కూడా తక్కువ పడుతుంది. అలానే దీంట్లో వంట చేయడం కూడా హెల్దీ కదా. తర్వాత దీంట్లో వంట మొత్తం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇది వేడిగా ఉన్నప్పుడు కింద పెట్టకండి, ఏదైనా ఒక క్లాత్ వేసి ఆ క్లాత్ మీదే పెట్టండి. మీరు కనుక డైరెక్ట్గా కింద పెడితే కనుక ఇది చాలా హీట్గా ఉండటం వల్ల ఆ కింద నేల కొద్దిగా తగిలినా సరే గబుక్కుని గిన్నె పగిలిపోయే అవకాశం ఉంటుందండి. అందుకని ఏదైనా క్లాత్ వేసిన తర్వాతే ఈ గిన్నె అనేది పెట్టండి. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ ఒక్కసారి ఈ మట్టి పాత్రలో వంట చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, అంతే హెల్దీ కూడా. ఇక ఈ పని అయిపోయిన తర్వాత మార్నింగ్ కొద్దిగా చికెన్ తెచ్చారు కదా, దాన్ని మార్నింగే శుభ్రంగా కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక నైట్ దీన్ని ఫ్రై చేసేసి సాంబార్ పెడదాం అనుకున్నాను. కానీ ఇప్పుడు దీన్ని నేను చికెన్ పచ్చడి పెట్టాను. కానీ ఫ్రై చేద్దాం అనుకుని చికెన్ పచ్చడి ఎందుకు పెట్టాను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు, చిన్న లైక్ చేయండి. చెప్పాను కదా 1K లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరో మంచి వీడియోతో నెక్స్ట్ ఫ్రైడే కలదు. అప్పటి వరకు అందరికీ థ్యాంక్ యూ.